బాగున్నా పెద్దమ్మా ఏయ్ ఏం పేరు నీ పేరు బాగున్నారుకా ఏమేం చేయికి ఏడ పోన్నావు ఆడుగు ఏమన్నావా ఉండేదా అన్నేనా ఏమన్నాయమ్మా సమస్య పెద్దమ్మా మీ ఊరంతా సమస్యలు ఎక్కువమ్మా ఊర్లో ఎంతమంది ఊరు విడిచిపెట్టారు ఏం పెద్దనా మార్చిలో తారీఖు వచ్చింది వాళ్ళు పోలే సార్ డాక్టర్ దగ్గర తెచ్చుకోండి డాక్టర్ దగ్గరికి పోతే ఎవడేం చేయలేరు పెద్దమ్మా ఒక నిమిషం చెప్తా పెద్దమ్మా నీకు అన్ని వినపడతానే నాకు తెలుసు కానీ నేను ఒక చిన్న విషయం చెప్తా చూడు పెద్దమ్మా పెన్షన్ రావాలి అంటే ఖచ్చితంగా డాక్టర్ల దగ్గరికి పోతే 40% గానే రాస్తే అప్పుడు వస్తుంది అది వినపడకపోతే పెద్ద ఆయన కూర్చోబెట్టి చెప్పు నీ కొడుకన కూర్చోబెట్టి చెప్పు సరేనా అర్థమైందా ఏదైనా కావచ్చు మీ ఇద్దరికి రావాలన్నా ఇంకెవరికి రావాలన్నా డాక్టర్ సర్టిఫికేట్ ఉంటే చేస్తాం మేము డాక్టర్ కి పెడతాము ఇక్కడ ఆల్రెడీ ఒకసారి పెట్టింటే మీరు పోలేదంట సచివాలయం లేదు ఒకసారి పెట్టింటే నువ్వు పోలేదంట పోలేదంట పోవాల్సిందే హాస్పిటల్లో డాక్టర్ మెడికల్ బోర్డు ఒక సర్టిఫికేట్ ఇస్తుంది అది 40% పైకి ఉంటే వస్తుంది సరేనా చూసి నువ్వు ఊరుకుండు వదిలే వీళ్ళ దాంట్లోకి ఇలా తమ్ముని దాంట్లోకి ఎక్కింది పట్టించుకోలేదు ఎవరున్నారమ్మా ఎందుకు లేని తోట ఊరికే ఏ మీకేం తిక్కబడుతుంది ఊరిక బాగున్నా పెద్దనా కనపడదా 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 బాగున్నా పెద్దనా సరేలే ఇట్స్ పెట్టింగ్ దానికి టెన్షన్ వస్తున్నాయా ఏమి ఏం సమస్య ఏమి పెన్షన్ వస్తుంది కదా చూసుకోవడానికి ఎవరు లేరంటే ఇంకెవరు ఉంటారు అల్లుడు లేకుంటే ఎవరు చూస్తారు అట్లా రాదు బెడ్ రిడెన్ లో ఉన్న కేసులకి అయితేనే వస్తుంటది సరేనా 3000 వస్తుంది కదా బెడ్ మీద పడిపోయి లేని పరిస్థితి ఉన్న వాళ్ళకి వస్తుంది ఎక్కడైనా కానీ భర్త చనిపోతే ఆ భార్య కుటుంబం గడపడం కష్టం అనుకొని ఇస్తారు ఏమ్మా బాగున్నారా ఏమున్నాయమ్మా సమస్య ఇంత బాగున్నారు కదా